ప్రియమైన నా స్నేహితులారా యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మీరంతా ప్రభు కృపలో క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను ఈరోజు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని నేను దేవుని కృపను బట్టి మీ ముందుకు వచ్చాను ప్రియులారా దేవుని వాక్యము చాలా గొప్పది ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైనది దేవుని వాక్యము స్పష్టత కలిగినది దేవుని వాక్యము సుదీర్ఘకాలం పాటు నిలిచేది అయినా ఈరోజు మనిషి దేవుని వాక్యమును అంగీకరించలేకపోతున్నాడు స్వీకరించలేకపోతున్నాడు అనుసరించలేకపోతున్నాడు దీనికి ఒకనొక కారణాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు దేవుని వాక్యమును అంగీకరించకపోవుటకు ఉన్న ఒక బలమైన కారణము ఈరోజు నేను మీతో ప్రస్తావిస్తాను ఆ కారణం ఒకవేళ మీలో కూడా ఉండి మీరు దేవుని వాక్యమును అంగీకరించుటకు అడ్డుపడుతుంటే దానిని తొలగించుకోవటానికి నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను అదేమిటంటే దేవుని వాక్యము ఈ భూమి మీద ప్రకటింపబడుతున్నప్పుడు దేవుని వాక్యమునకు ప్రతిదీ అనుకూలముగా ఉండాలి దేవుని వాక్యమునకు ఏది అడ్డు రాకూడదు దేవుని వాక్యము ప్రజలలో ఎటువంటి ఆటంకము లేకుండా దూసుకుపోవాలి అని చాలామంది అనుకుంటారు అయితే ఏదైనాను దేవుని చిత్త ప్రకారము కాక మరే ఇతర పద్ధతిలోనూ జరగటానికి వీలు లేదు దేవుని వాక్యము మనుషులలో ప్రకటింపబడాలంటే కేవలము దేవుని చిత్త ప్రకారమే ప్రకటింపబడాలి తప్ప మరే ఇతర పద్ధతిలోనూ ప్రకటింపబడటానికి వీలులేదు చాలామంది కొన్ని కొన్ని సందర్భాలలో అపోహపడుతూ ఉంటారు అదేమిటంటే మీరు దేవుని వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు ప్రపంచంలో దేవుని వాక్యం అత్యున్నతమైనదైనప్పుడు మీకు ఏ కష్టం రాకూడదు కదా మీకు ఏ ఇబ్బంది ఉండకూడదు కదా మొదట మీకున్న కష్టాలన్నింటినీ దేవుని వాక్యంతో సరిదిద్దుకొని అప్పుడు దేవుని వాక్యాన్ని ప్రపంచంలో ప్రకటించండి మొదట మీ దగ్గర వాక్యము వలన కలిగే లాభం అంతటిని మీరు పొంది ఆ తర్వాత వాక్యమును మీరు లోకానికి ప్రకటించండి వాక్యము ప్రపంచాన్ని కలిగిస్తే ప్రపంచంలో ఏ కష్టము మీకు రాకూడదు లోక సంబంధంగా ఏ ఇబ్బంది మీకు సంభవించకూడదు ఎందుకంటే మీరు ప్రపంచములను నిర్మించిన వాక్యమును కలిగి ఉన్నారు కనుక మీకు ఏ అడ్డు ఉండకూడదు ఏ ఆపద ఉండకూడదు అని చాలామంది భ్రమిస్తూ ఉంటారు దానికి ఈ పాఠంలో మీకు చక్కని సమాధానం దొరుకుతుంది యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఒక మంచి సందర్భంలో ఆయన దీనిని గూర్చిన వివరణ దయచేశారు ఆయన గలలీ ప్రాంతంలో నజరేయుడుగా పిలువబడ్డారు యోదయ ప్రాంతానికి సమీపంలో ఉన్న గలలీయ ప్రాంతంలో ఆయన నివసించాడు అందుకే ఆయన గలళీయలో నజరేదన ఊరివాడుగా పిలువబడ్డాడు దేవుని రాజ్య సంబంధమైన సంగతులను ఆయన యోదయ ప్రాంతములందంతటా ప్రకటించి మరల ఆయన స్వదేశమునకు స్వంత ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి జనసమూహములు ఆయనతో నివసిస్తున్నవారు ఆయనతో పాటుగా బ్రతుకును కొనసాగిస్తున్నవారు ఆయనను ఈ విధముగానే వ్యంగ్యముగా ప్రశ్నిస్తున్నారు అదేమిటంటే నీవు దేవుని కుమారుడువు గనుక నీకు ఈ ప్రపంచంలో ప్రతీదీ లోబడుతుంది కనుక ఇంత కష్టపడి నీవు వెళ్ళవలసిన అవసరమే ఉంది ప్రకటించవలసిన అవసరమే ఉంది అందరూ నీ దగ్గరకు వచ్చి కూర్చుని దేవుని వాక్యాన్ని విని వెళ్ళొచ్చు కదా ఏ ఒక్కరూ నీకు ఆటంకంగా ఉండకుండా నీవు చేసుకోవచ్చు కదా నీవు దేవుని కుమారుడు అయినప్పుడు యూదుల వలన నీకు ఎందుకు ఆటంకాలు కలగాలి నీవు చేసే సూచక క్రియలు అద్భుతములు బహిరంగముగా చేసి అందరినీ నీ వశము చేసుకొని నీ వారిగా వారిని లోకములో నీ వెంట ఉంచుకోవచ్చు కదా అని వారంతా అడుగుతున్నప్పుడు వారి హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని మనస్సును తన మాటలలో తెలియజేస్తున్నారు ఈ విధమైన ఆలోచన తప్పు అని ఆయన తెలియజేస్తున్నారు నా బంధువులు కావచ్చు నా స్నేహితులు కావచ్చు ఇంకా నాకు నెలవైన వారు చాలామంది కావచ్చు వారు కేవలం నన్ను బాహ్య రూపంలో చూడటం వలన నేను చెబుతున్న బోధ వారి మనస్సులోనికి వెళ్ళటం లేదు వారు ఏమనుకుంటున్నారంటే నీవు ఎంత గొప్ప బోధ చేస్తున్నావు అనుకుంటే నీవు దేవుని రాజ్య సంగతులను ఉన్నతంగా ప్రకటిస్తున్నావు అనుకుంటే నీ మాటకు అడ్డుండకూడదు నీవు అనుకున్న ప్రతిదీ నెరవేరాలి నీకు ఏ కష్టం ఉండకూడదు కదా అని వారు భ్రమిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ పాఠం చాలా అవసరం దేవుని వాక్యమునకు ఏదైతే అభ్యంతరం ఉన్నదో ఆ అభ్యంతరమును తొలగించుకోవటం చాలా అవసరం కనుక ఏసుక్రీస్తు వారు ఆ రోజు ఇదే భావనతో ఉన్నటువంటి ఆనాటి ప్రజలకు ఏమి సమాధానాన్ని చెబుతున్నారో లేఖనాలలో మనం చూద్దాం సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఈ సందర్భానికి సంబంధించిన ఒక మంచి సమాధానాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి కపెర్ణ ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈని స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురను యేసుక్రీస్తువారు ఆనాటి గలిడి ఇలా నజరేతు ఊరిలో నివసించుచున్న వారి యొక్క మనస్సును ఎరిగి వారేమని యేసుతో చెబుతారో ముందుగా ఏసు వారితో చెబుతున్నాడు ఏమంటే మీరు నాతో ఒక సామెత చెబుతారు ఏంటా సామెత వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొను కపెరణ హోములో నీవు ఏ ఏ సూచక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు చేశావో వాటిని ఈ నీ స్వదేశమందును అనగా ఈ గలళీయ దేశమందును కూడా నీవు చేసి నీకు అనేక మంది జనసమూహములను నీవు ఏర్పరచుకొను అని మీరు నాతో చెప్పుదురు అంతేగాని నేను చెబుతున్న మాటలలోని సారాంశాన్ని నిత్యజీవమును మీరు గ్రహించరు అని యేసు వారితో చెబుతున్నట్టుగా సందర్భం మనకు బోధ చేస్తోంది ప్రియులారా దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు ఎప్పుడూ కూడా మనిషి యొక్క పైపై రూపమును చూడకూడదు అతడి యొక్క స్థాయిని మనం చూడకూడదు ఎందుకంటే దేవుని వాక్యమును తండ్రి తన సేవకుల ద్వారా చేస్తున్నప్పుడు ఆ సేవకులకు దేవుడు కొన్ని పరిస్థితులను అనుగ్రహిస్తాడు దేవుని వాక్యం ఉన్నతమైనది అయితే తన సేవకులు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకోలేదు తన సేవకులు అనగా తన కుమారులు అనగా నీతిమంతులు పరిశుద్ధులు భూమి మీద మనుషులు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలోనే ఒక విధమును చెప్పాలంటే అంతకంటే తక్కువ స్థాయిలోనే పేదరికంలోనే ఉండాలని ఆయన కోరుకున్నాడు దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారు ధనవంతులు అవ్వాలని దేవుడు కోరుకోలేదు దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములు కావాలని దేవుడు కోరుకున్నాడు ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది ప్రపంచంలో చాలామందికి ఉండేటువంటి ఒక అభ్యంతరం అండి ఏమంటే దేవుని వాక్యం గొప్పదే అంటాడు దేవుని వాక్యం తాను అంటాడు దేవుని సేవ ఈ తరంలో తాను అంటాడు అలా అయితే మరి ఇతనికి చాలామంది జన సమూహములు ఇతనిని వెంబడించాలి కదా ఇతని మాటకు ప్రకృతి అంతా లోబడిపోవాలి కదా ఇతనికి దేవుడు అష్టైశ్వర్యాలు అనుగ్రహించేయాలి కదా ఇతనికి ఏ బాధ ఉండకూడదు కదా అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు కూడా గలలీనిలాగే ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవాలి యేసును ఆనాడు ఆ గలలీయులు ఏమని అడుగుతున్నారంటే ఏమని అడగబోతున్నారంటే వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనము నువ్వు మాకు వైద్యం చేయాలని వచ్చావు కానీ నీ దగ్గరే కొన్ని లోపాలు ఉన్నాయి నిన్ను నీవే స్వస్థపరుచుకుని ఆ తర్వాత మా దగ్గరికి రా అంటున్నారు ఇది చాలా తప్పుడు ఆలోచన ఈ సామెత చెప్పేవారు చాలా తప్పుగా ఆలోచన చేస్తున్నారు నీవు ఫలానా చోట ఏ కార్యక్రమాలు చేసేవని మేము విన్నాము ఇదిగో ఈ సమయంలో కూడా ఈ ప్రదేశంలో కూడా నీవు అదే కార్యక్రమాలు చేసి మమ్మల్ని మెప్పించు అని వారు అడుగుతున్నారు అప్పుడు యేసు నేను అలా చేయటానికి భూమి మీద రాలేదు దేవుని వాక్యము ఎలా వినాలో మీకు తెలియదు ఎలా స్వీకరించాలో మీకు తెలియదు మనిషి పైరూపాన్ని చూచి ఒక తప్పుడు సామెతను మీరు చెబుతున్నారు అది నాకు ప్రయోగిస్తున్నారు అని యేసు అక్కడ తెలియజేస్తున్నాడు అదేమిటంటే వైద్యుడా నేను నీవే స్వస్థపరుచుకును ఏ వైద్యుని దగ్గరికైనా మనం ఒకవేళ వెళితే నిజంగా మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి ఆ వైద్యుని వలన మనము ఏ విధముగా స్వస్థత నొందగలము ఆలోచిస్తామా లేక ఆ వైద్యునికి ఏమైనా రోగాలు ఉన్నాయా అని ఆలోచిస్తామా ఎందుకు వెళ్తాం ఒక వైద్యుని దగ్గరికి మన రోగాన్ని మనం తీర్చుకోవటానికి మనం వెళ్తాం అంతే తప్ప ఆ వైద్యుని పరీక్షించడానికి మనము కూడా ఒక స్టెథస్కోప్ మెడలో వేసుకొని వెళ్ళం కదా మనకు ఆ విద్య తెలియదు కదా అసలు మనం వైద్యుని దగ్గరకు వెళ్ళింది ఎందుకు అతనికి ఎన్ని రోగాలుంటే మనకెందుకు అతడి వలన మనము స్వస్థతను పొందాలి జాగ్రత్తగా మీరు విషయాన్ని అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను అతని వలన మనము స్వస్థత పొందాలి లేదు నేను వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట ఆ నేను పూర్తిగా పరీక్షిస్తాను ఆ వైద్యునిలో ఏ ఏ లోపాలున్నాయో ముందుగా నేను తెలుసుకుంటాను ఆ వైద్యునికి మొట్టమొదట ఆ వైద్యుడే వైద్యం చేసుకున్న తర్వాత నాకు వైద్యం చేయమని నేను చెబుతాను అంటే నీవెప్పటికీ స్వస్థతను అందలేవు నీకెప్పటికీ బాగుపడదు ఇదే యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు ఏసుక్రీస్తు వారు పరమ వైద్యుడు ఆయనలో ఎటువంటి లోపము లేదు అయినా కానీ అటువంటి ఆయనను అటువంటి పరమ పవిత్రుడైన వైద్యుని ఆనాటి గలడీలు ఏమని అడుగుతున్నారు చూడండి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకొనము అంటే నీవు ఎంత భేద పరిస్థితులలో దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన అవసరం ఏముంది ఇంత తక్కువ మంది శిష్యులను నీ వెంట వేసుకొని నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన అవసరం ఏముంది నీవు నిజంగా గొప్పవాడు అయితే నువ్వు నిజంగా లోకరక్షకుడు అయితే ఈ ప్రపంచమంతా నీ మాట వినాలి కదా ఒక్క ఆజ్ఞతో నీవు ఈ ప్రపంచాన్ని అంతా కట్టిపడేయాలి కదా అని వారు అంటున్నారు అయితే వారు పొరపాటు పడుతున్నారు అది దేవుని తీర్మానమా అది దేవుని చిత్తమా దేవుడు తన ప్రణాళికను అలాగూ రచించలేదు అత్యంత కష్టమైన పరిస్థితుల్లో దేవుని వాక్యం ప్రకటింపబడాలని ఆయన కోరుకున్నాడు అన్ని వసతులను ఇచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటింపచేయాలని ఆయన కోరుకోలేదు బహు జాగ్రత్తగా ఈ సంగతిని సందర్భాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇది అర్థం కావాలంటే కొన్ని విషయాలను దేవుని గ్రంథంలో మీకు చూపించాలి అప్పుడు మాత్రమే మీరు అర్థం చేసుకుంటారు యేసుక్రీస్తు వారు నలభై దినములు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన ఆకలి కొనక శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని వాటిని భుజించమని ఆయనకు చెప్పినప్పుడు ఆయన మనిషి రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన అని వ్రాయబడి ఉన్నదినను అనే మాట మనం చదువుకున్నాం మనకు తెలుసు ప్రియుల యేసుక్రీస్తు రాయిని రొట్టెగా చేసుకోగలిగిన శక్తి కలిగిన వాడే యేసుక్రీస్తు నలభై దినములు ఉపవాసం ఉండి ఆకలిగా అన్నవాడే కానీ రాయిని రొట్టెగా ఎందుకు చేసుకొని ఆయన తినలేదు ఎందుకంటే దేవుని వాక్యమును నెరవేర్చుటయే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అంతే తప్ప దేవుని వాక్యం ఇచ్చిన అధికారమును ఉపయోగించుకుని సుఖమునొందటానికి ఆయన భూమి మీదకు రాలేదు సుఖమునొందటానికి ఆయన భూమి మీదకి రాలేదు అలాగని ఆయన రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినలేడా ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నప్పుడు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఇంకా అనేక మంది స్త్రీలు అనేక మంది పిల్లలు దేవుని వాక్యమును యేసుక్రీస్తు వారి ద్వారా వింటున్నప్పుడు చాలా సమయం గతించిన తర్వాత వారు ఆకలిగొని మరలా ఎవరింటికి వారు వెలుచున్నటువంటి పరిస్థితుల్లో ఏసు వారికి ఆహారం పెట్టలేదా కేవలం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి కదా అటువంటి పరిస్థితులలో ఆయన ఈ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఐదు వేల మంది పురుషులకు వారితో పాటుగా ఉన్న స్త్రీలు పిల్లలకు ఆయన ఆహారముగా వడ్డించి మిగిలిపోయిన ముక్కలను పన్నెండు గంపలలో ఎత్తి ఆయన తన శక్తిని చూపించలేదా మరి అలాంటిది ఆయన ఒక రాయిని రొట్టెగా చేసుకుని తినలేడా తినగలడు ఆయనకు శక్తి ఉన్నది కానీ దేవుని వాక్యమును మన శారీరక అవసరతలు తీర్చుకొనుటకు ఉపయోగించుకోకూడదనేటువంటి ఒక గొప్ప భావన ఆయన తెలియజేస్తున్నాడు భూమి మీద దేవుని వాక్యమును ప్రకటించాలి కానీ ఆ వాక్యము మనకు అన్ని సందర్భాలలో సంతోషాన్ని సుఖాన్ని ఆనందాన్ని సౌకర్యాన్ని అందచేస్తుంది అనుకుంటే పొరపాటు అలా అందచేయలేదని మిగిలిన వారు దేవుని వాక్యాన్ని నిరాకరించడం కూడా పెద్ద పొరపాటు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ మాటలను జాగ్రత్తగా ఆలోచిస్తారని అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను మనము దేవుని వాక్యమును వింటున్నప్పుడు కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే మనం చూడాలి ఇక మిగిలిన వాటిలో వేటిని మనము ప్రామాణికంగా తీసుకోవటానికి వీలు లేదు వాటి వలన మనము ఏమాత్రం ప్రయోజనం పొందలేము కనుక మనిషి పైరూపాన్ని లక్ష్య పెట్టకుండా మనిషి చెబుతున్న వాక్యమును మాత్రమే మనం స్వీకరించాలని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగే యేసుక్రీస్తు వారు బంధింపబడుతున్నప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిసయులు ఏసుక్రీస్తు యొద్దకు ఆయన శిష్యుల యొద్దకు బంట్రూతులను సైనికులను పంపించినప్పుడు వారు కత్తులతోనూ గుదియలతోనూ యేసును బంధించడానికి వచ్చినప్పుడు యేసుతో కూడా ఉన్న పేతురు మల్కు అనేటువంటి ఒక దాసుని చెవి తెగనరికినప్పుడు ఏసు పేతురుతో నీ కత్తి మరలా తిరిగి నీ వరలో ఉంచము కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడు అలాగని నాకేదో శక్తి లేదని వీరందరినీ ప్రతిఘటించలేనని కాదు అని పేతురుతో చెబుతున్నాడు నేను ఒకవేళ తండ్రిని వేడుకొనలేనడి వేడుకుంటే తండ్రి నా కొరకు పన్నెండు సేనా వ్యూహముల కంటే ఒక్కొక్క వ్యూహము ఆరు వేల మంది యోధులు పన్నెండు సేనా అనగా డెబ్బై రెండు వేల మంది యోధులను ఇప్పటికిప్పుడే తండ్రి నా కోరిక నిమిత్తము నా ప్రార్థన నిమిత్తము పంపడని అనుకొనుచున్నావా కానీ దేవుని వాక్యము నెరవేరాలి నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను దేవుడు ప్రతి సందర్భంలో నా అవసరతను తీర్చుటకు ఇష్టపడతాడు కానీ దేవుని వాక్యమును నెరవేర్చుటకు అనేక సందర్భాలలో నా అవసరతలన్నిటినీ నేను తగ్గించుకొనుచున్నాను అంటున్నాడు అది దేవుని అభీష్టం అది దేవుని కోరిక యేసుక్రీస్తును బంట్రోతులు సైనికులు ప్రధాన యాజకుల చేత పంపబడినటువంటి వారు పట్టుకొనడానికి వచ్చినప్పుడు యేసును వారిని అడ్డుకోవచ్చు కదా యేసు తన శక్తి సామర్థ్యాల చేత వారందరి నుండి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు కదా అలాగే యేసు సిలువు మీద ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వారిలో చాలామంది యేసును ఏ విధముగా అపహసిస్తున్నారు సిలువు మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనము అలాగే ఆయనతో పాటు సిలువు వేయబడిన దొంగలు కూడా ఏమని ఆయనను అపహసిస్తున్నారు నిన్ను నీవే రక్షించుకొని మమ్మును కూడా రక్షించము అంటే వారికి దేవుని వాక్యం అర్థమైందా వాక్యమును నెరవేర్చుటకు ఆయన శ్రమలు అనుభవిస్తున్నాడు వాక్యము నెరవేర్చుటకు ఆయన ఆ విధంగా ఉన్నాడు అంతే తప్ప దేవుని వాక్యము వలన అతడు మేలు పొందలేడని కాదు సౌకర్యమును పొందలేడని కాదు దేవుని వలన సహాయమును పొందలేడని కాదు కనుక ఏ పరిస్థితుల్లో కూడా మనము వైద్యుడాన్ని నీవే స్వస్థపరుచుకొను అని చెప్పకూడదు దేవుని వాక్యము మనలను రక్షించాలి అదే మన మనస్సులో ఉండాలి దేవుని చిత్తమును మనం నెరవేర్చాలి అదే మన మనస్సులో ఉండాలి తప్ప ఇక మిగిలిన విషయములో వలన మనం అభ్యంతరపడి దేవుని వాక్యమునకు దూరమైపోకూడదనేది అనేది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా యేసుక్రీస్తు శిష్యులు దెయ్యములను వెళ్ళగొట్టుచున్నప్పుడు చాలా సంతోషపడుతున్నారు చాలా ఆనందంతో ఉన్నారు అట్టి పరిస్థితులలో యేసు తన శిష్యులతో ఏమంటున్నాడో ఒక్కసారి చూద్దాం లోకసువార్త పదవ అధ్యాయము పదిహేడు వచనం నుండి ఇరవై వచ్చిన వరకు ఆ సందర్భాన్ని చూడండి లోకసు వార్త అధ్యాయము పదిహేడు వచనం నుండి ఇరవై వచ్చిన వరకు ఆ డెబ్బైది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువ దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచుండవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయిబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను ప్రియులారా జాగ్రత్తగా ఈ మాటలను అర్థం చేసుకోండి ఆయన డెబ్బై మంది శిష్యులను దేవుని రాజ్య ప్రకటన కొరకు పంపించినప్పుడు దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తూ దెయ్యములు పట్టిన వారి యొక్క దెయ్యములను వెళ్ళగొట్టుచున్నప్పుడు వారు సంతోషిస్తూ తిరిగి యేసు యొద్దకు వచ్చి ప్రవ్వా నీ నామమును మేము దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాము అని చెబుతున్నప్పుడు మీరు దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారు చూసారా అదే గొప్ప విషయం మీ పేరులు పరలోక ముందు వ్రాయిబడుతున్నాయి చూసారా అది గొప్ప విషయం సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడినది కనుక శత్రువు బలంతో మీ బలం సరిపోయినప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడతారు చాలా కష్టములు పడతారు అయినను మీకు అధికారమును అనుగ్రహించుచున్నాను మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించండి మీరు సంతోషించవలసినది ఏదైనా ఉందంటే అది దేని నిమిత్తం సంతోషించాలి మీరు ఏదో దెయ్యములను నా పేరట వెళ్ళగొడుతున్నారని కానీ అందరికీ మీరేవో అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేస్తున్నారని కాదు మీరు దేవుని తెలుసుకున్నారని అనేక మందికి దేవుని ప్రకటిస్తున్నారని దీనిని బట్టి మీ పేరులు పరలోకమందు మందు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయని దానిని బట్టి మీరు సంతోషించాలి అంటే ఈ భూమి మీద నేను దేవుని వాక్యమును కలిగి అందరికంటే ఉన్నతుడిగా ఉన్నను స్థాయిని బట్టి లోకంలో అందరికంటే క్రిందనే ఉన్నాను అందరికంటే తక్కువగానే ఉన్నాను కానీ నాకు దేవుడిచ్చిన వైభవం నాకు దేవుడిచ్చిన ఘనత పరలోకమందు జీవగ్రంథంలో నా పేరు లిఖింప చేసుకునిటను బట్టి అందులోనే ఆనందిస్తున్నాను ప్రియులారా చాలా మందికి ఈ సందేహం ఉంటుంది కదా ఏమంటే మీరు దేవుని వాక్యాన్ని ఎంత ఉన్నతముగా ఎంత గొప్పగా ప్రకటిస్తే మరి ప్రపంచంలో మీకంటూ ఏది అడ్డు ఉండకూడదు కదా మీ మాట శాసనం అయిపోవాలి కదా మిగిలిన వారు అందరూ చిన్న చిన్నవారు కదా మీ మాటలను బట్టి మరి వారందరికీ ఎటువంటి ధన్యత లేదని మీరు చెబుతున్నారు కదా వారంతా లోకంలో లోకం కోసం బ్రతుకుతున్నారండి సాతాను పిల్లలు అని మీరు అంటున్నారు కదా మీరు దేవుని కుమారులైతే మీరు దేవుని కుమారులైతే మరి ప్రపంచంలో అన్ని మీకు లోపడాలి కదా అని మీరు నన్ను అడిగితే అవును లోబడతాయి కానీ లోపరుచుకునేలా నేను దేవుణ్ణి అడగను ఎందుకంటే నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడి యూనిటీయే నాకు ధన్యత దానినే నేను పరలోకముందున తండ్రిని నిత్యము కోరుకుంటాను తప్ప లోకమందు ఏదో గొప్పదైనటువంటి కార్యము నేను సాధించాలని దేవుణ్ణి నేను కోరుకోను పరలోకమందు నా పేరు రాయబడిందా అంతకంటే గొప్ప ధన్యత ఏదీ లేదు ప్రియులారా మీ ఆలోచన విధానం కూడా ఇలాగే ఉండాలి మీరు పరలోకానికి అర్హులు కావాలి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా మేము పరలోకానికి నిత్య జీవానికి అర్హులు అవుతున్నామా లేమా అని ఆలోచించుకోవాలి తప్ప లోకమందు ఏదో సాధిస్తున్నామా లేదా అని ఆలోచన చేసుకుంటే కనుక మీరు నిత్య జీవానికి చాలా దూరంలో ఉంటారు పరలోకపు నీడకు కూడా మీరు వెళ్ళలేరు దీనిని మీరు తప్పకుండా గమనించాలి కొన్ని ఉదాహరణలు మీకు చెబుతాను దీనికి అపుస్తుడైన పౌలు ఒక మంచి ఉదాహరణ అపుస్తుడైన పౌలు ఒకనొక సందర్భంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయనకు దేవుడు అనుగ్రహించిన శక్తి సామర్థ్యం ఎంత గొప్పదో తెలుసా యేసుక్రీస్తును అపస్థుడైన పౌలు ప్రకటిస్తున్నప్పుడు అపస్థుడైన పౌలుకు ఒకనొక సందర్భంలో దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ధన్యత ఏ విధంగా ఉండేదో తెలుసా ఒక్కసారి లేఖన భాగాల్లో మనం చూద్దాం అపస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూడండి అపస్థుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొక్కకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదలిపోయెను చూసారా అపస్తుడైన పౌలకు ఒకనొక సందర్భంలో దేవుడు అనుగ్రహించిన శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి విశేషమైన అద్భుతములు దేవుడు పౌలు ద్వారా చేయించాడు పౌలకు తగిలిన చేతిగుడ్డలైనను పౌలు నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు పౌలు ప్రత్యక్షంగా రోగుల యొద్దకు రావనవలసిన అవసరం లేదు పౌలు చేతిగుడ్డలు కానీ పౌలు నడికట్లు కానీ రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగుల యొక్క రోగములు వారిని విడిచిపోయాను దెయ్యములు విడిచిపోయాను ఎన్నో అద్భుతాలు పౌలు వలన జరిగాయి మరి పౌలు ఇంత విశేషమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నప్పుడు అద్భుతాలను చేయగలిగినటువంటి గొప్ప వరమును కలిగి ఉన్నప్పుడు అపుస్తుడైన పౌలు జీవితంలో ప్రజల చేత ఎంత గొప్పగా కొనియాడబడాలి చెప్పండి సంఘము చేత కానీ సమాజము చేత కానీ లోకము చేత కానీ ఉండే కొద్దీ పౌలు ఎంత గొప్ప ధన్యతలోనికి వెళ్ళిపోవాలి ఎంత గొప్ప అధికారాన్ని అధిరోహించాలి కానీ ఒకనొక సమయం వచ్చేసరికి ఒకనొక కాలం వచ్చేసరికి పౌలు పరిస్థితి ఎలా ఉందో తెలుసా పౌలు అనేకమైన ఇబ్బందులు శ్రమలు అనుభవిస్తున్నాడు పౌలు అంతకు మునుపు తన జీవిత కాలంలో ఎన్నడూ చూడనటువంటి శ్రమలను అనుభవిస్తున్నాడు ఎందుకు అనుకుంటున్నారు విశేషమైన అద్భుతములు చేయించుట దేవుడు ఒకనొక కాలంలో పౌలుకు అనుగ్రహించాడు కానీ అది జీవిత కాలం అంతా ఉండదు అవసరమును బట్టి సువార్థ ప్రకటన నిమిత్తము పౌలకు విశేషమైన అద్భుతములు చేసే శక్తిని దేవుడు అనుగ్రహించాడు తప్ప అవి జీవిత అంతా పౌలుతో పాటే ఉండిపోతాయని దేవుడు చెప్పలేదు వాటినే పౌలుకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్పలేదు పౌలుకు దేవుడు అనుగ్రహించేది ఏమిటి అనగానే నిత్య జీవము ఏ నిత్య జీవము దానిని అపస్థుడైన పౌలు పొందాడు గనక దానిని అపస్థుడైన పేతురు పొందాడు గనక దానిని మిగిలిన వారంతా అపస్థులుగా శిష్యులుగా పొందారు గనక ఆ నిత్య జీవము కొరకే వారు బ్రతికారు వారి జీవితములో అనేక పర్యాయములు వారికి దేవుడు అనుగ్రహించిన శక్తిని బట్టి వారు సూచక్రియలు మహాత్కార్యాలు చేసి ఉండొచ్చు కానీ అవి నిత్యము కాదు అవి శాశ్వతము కాదు మరో సందర్భాన్ని చూద్దాం అలాగైతే అపస్థుడైన పౌలు జీవితంలో కలిగిన ఇబ్బందులు వేదనలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కొరందీలుగు పౌలు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది చూడండి అపస్థుడైన పౌలు కొరందీలుకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ నుండి ఇరవై ఎనిమిదో వరకు మీరు చూడగలిగితే పౌలు పడిన శ్రమలు ఇబ్బందులు వేదనలు అక్కడ మనకు కనిపిస్తాయి చూద్దాం వారు క్రీస్తు వెర్రి వెర్రివాని వలే మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటేని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటని ముమ్మారు బెత్తములతో కొట్టబడితని ఒకసారి రాళ్లతో కొట్టబడితని ముమ్మారు ఓడ పగిలి శ్రమ ఒక రాత్రింపగళ్ళు సముద్రములో గడిపితని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోనూ దొంగల వలననైనా ఆపదలలోను నా స్వజనుల వలననైనా ఆపదలలోను అనిజనుల వలననైనా ఆపదలలోను పట్టణములు ఆపదలలోను అరణ్యములు ఆపదలలోను సముద్రములు ఆపదలలోను కపట సహోదరుల వలని ఆపదలలోను ఒంటిని ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయూ కలదు ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది ప్రియులార ఎంత వేదనకరమైన జీవితమును పౌలు అనుభవించాడో జాగ్రత్తగా చూడండి మరి ఒకనాడు పౌలకు దేవుడు విశేషమైన అద్భుతములు చేసే వరం ఇచ్చాడు కదా మరి అంత గొప్పవాడైన పౌలు ఇన్ని కష్టాలను ఎదుర్కోవటంలో పరమార్థం ఏమిటి దేవుడు వీటన్నిటిని ఎందుకు మనకు తెలియజేస్తున్నాడు వైద్యుడా నేను నీవే స్వస్థపరుచుకునుము అని వ్యంగ్యంగా మాట్లాడి దేవుని వాక్యానికి దూరం అయిపోతామనా అలా దూరం కాకూడదనే దేవుడు వాస్తవ పరిస్థితులను మనకు తెలియజేస్తున్నాడు అవును పౌలు ఒకనొక సందర్భంలో విశేషమైన అద్భుతాలను చూశాడు మరో సందర్భంలో పౌలు కలిగిన వేదలను చూడండి ఎన్ని ఇబ్బందులు అండి ఎన్ని ఇబ్బందులు బెత్తములతో కొట్టబడ్డాడు రాళ్ళతో కొట్టబడ్డాడు ఉపవాసముతో ఉన్నాడు జాగరణతో ఉన్నాడు సముద్రంలో ఆపద అనుభవించాడు తుపాను వలన ఆపద అనుభవించాడు కపట సహోదరుడు వలన ఆపద అనుభవించాడు ఇన్ని అన్ని అని కాదు చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే ఇంక నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అనేక పర్యాయములు అతడు బాధను ఇబ్బందిని అనుభవించాడని దేవుని రాజ్య ప్రకటనను కొనసాగించాడని మనకు అర్థమవుతుంది మరి ఇన్ని పరిస్థితులలో అపుస్తుడైన పౌలు వెనకడుగు వేశాడా నిన్ను నీవే స్వస్థపరచుకొనము అని చెప్పాడా అనే ఆలోచనతో ఉన్నాడా లేదండి నాకు దేవుడు ఇవ్వవలసింది నిత్యజీవం ఆ నిత్యజీవమును నీతి కిరీటమును మహాసింహాసనమును పరలోకముందు అత్యున్నతమైన జీవితమును దేవుడు నాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తాడు కనుక దాని నిమిత్తము నేను భూమి మీద దేనినైనా వదులుకుంటాననుకున్నాడు పౌలు అలాగనే జీవిస్తున్నాడు అలాగినే అపస్తులు అలాగనే నీతిమంతులు ప్రవక్తలు పరిశుద్ధులు జీవించారు అలాగని నీవు నేను జీవించాలి ప్రియ స్నేహితులారా తప్పుగా ఆలోచన చేసి దేవుని వాక్యానికి దూరమైపోకండి దేవుని వాక్యము ఉన్నతమైనది కానీ మీ జీవితములు ఆయా సందర్భాలలో దేవుడు అనుగ్రహించిన శ్రమలు శోధనలు ఇబ్బందులు మీరు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి అలాంటి పరిస్థితులలో దేవుని వాక్యం నా దగ్గర ఉంది కనుక ఈ శ్రమ ఈ శోధన ఈ ఇబ్బంది నాకు దూరం అయిపోవాలి కదా అని మీరు అనుకోకండి దేవుడే నిర్ణయించినప్పుడు అవి తప్పనిసరిగా మనతో పాటు ఉంటాయి అవి తప్పనిసరిగా మనలను మెరుగుపరుస్తూ ఉంటాయి మనము వాటన్నిటినీ జయించి సువర్ణం వలె దేవునికి కనిపించి దేవుని కొరకు బ్రతికిన వారమై ఉన్నతమైన లోకాన్ని మనం చేరుకోవాలి అలాగైతే ఏసుక్రీస్తు వారు లోకంలో ఆహ్వానింపబడ్డారా తృణీకరింపబడ్డారా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏమంటే అపస్తుడైన పౌలు కానీ లేక పేతురు కానీ లేక మిగిలిన అపస్తులు శిష్యులు కానీ లేక మనము కానీ ఏసుక్రీస్తు కంటే చిన్నవారమే కదండి యేసుక్రీస్తు వారి కంటే తక్కువ వారమే కదండి ఏసుక్రీస్తు అంతటి వారే దేవుని కుమారుడుగా ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఆయనను ప్రజలందరూ ఆహ్వానించారా ఆయనను స్వీకరించారా ఆయనను గూర్చి ప్రవక్తలు చెప్పిన మాటలు ఏమిటి ఏమని రాయబడ్డాయి గ్రంథము యాభై మూడవ అధ్యాయం మూడవ వచ్చిన చూడండి ప్రవక్తలు యేసుక్రీస్తును గురించి పలికిన మాటలను చూడండి యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడవచనము అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే యేసుక్రీస్తు ఆహ్వానింపబడ్డా యేసుక్రీస్తును అందరూ అంగీకరించారా ఆయన అద్భుతములు చేస్తున్నప్పుడు ఆయన అంగీకరించారు ఆయన ఆహారం పెట్టినప్పుడు ఆయన అంగీకరించారు అదే ఆయన ఆపదలో ఉన్నప్పుడు ఆయనను తృణీకరించారు ఇదే మనుష్య స్వభావం అందుకే దేవుని కుమారుడు భూమి మీద ఎలా ఉంటాడో ఎలా ఉండాలో వ్రాయబడిన లేఖనాలను చూడండి పొరపాటు పడకండి సులువు వేయబడ్డాడు ఆయన దేవుడు అయితే మీద మీదను దిగిపోవాలి కదా ఆయన కానీ శ్రమలు ఎందుకు పొరపాటు పడుతున్నారా మీరు దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా ఈ భూమి మీద అన్నిటినీ అనుభవించాలి మీకు ఎదురే ఉండకూడదని దేవుని పిల్లలుగా ఈ తరంలో ఉన్నటువంటి దేవుని కుమారులను మీరు అపహసిస్తున్నారా అయితే జాగ్రత్త దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా దేవుని కుమారుడే తృణీకరింపబడ్డాడు ఆయన అందరికీ మంచి చేసినప్పుడు అందరూ ఆయనను కొనియాడారు ఆయన రోగములను తగ్గించినప్పుడు ఆయన స్వస్థతలు జరిగించి ప్రతి ఒక్కరికి మేలును అనుగ్రహించినప్పుడు ఆయన వారి ఆకలిని తీర్చి దప్పికను తీర్చినప్పుడు ఆయనను అందరూ అభినందించారు ఆయనను అందరూ పొగిడారు అయితే ఆయన ఆపదలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఆయన ఆపద అనుభవిస్తున్నప్పుడు దేవుని వాక్యము నిమిత్తమైన శ్రమ ఆయన అనుభవిస్తున్నప్పుడు ఆయనను అందరూ తృణీకరించారు అందుకే లేఖనం ఏమని చెబుతుందంటే ఆయన తృణీకరింపబడిన వాడుగా కనిపిస్తున్నాడు మనము అతనిని ఎన్నిక చేయకపోతుమి అని వ్రాయబడింది చూడండి అంటే కనీసం ఒక మనిషిగా కూడా ఆయనను ఎన్నిక చేయలేదు దేవుని కుమారుడైతే ఇంత పరిస్థితి ఆయనకెందుకు అని చాలామంది ఆయనను అపహసించారు వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అని ఆయనను అపహసిస్తున్నారు ప్రియులారా అటువంటి భావన మీలో ఉందా బహుపర జాగ్రత్తగా ఉండండి అటువంటి భావన మిమ్మను నిత్య జీవానికి దూరం చేస్తుంది మీరు దేవుని వాక్యము విషయంలో రక్షింపబడాలి నిత్య జీవానికి దగ్గర కావాలి అంతే తప్ప దేవుని వాక్యమును మీరు నిరాకరించకూడదు పై పైన ఏదో చూచి లోక సంబంధమైన ఆలోచనలతో దేవుని వాక్యానికి మీరు దూరం కానే కాకూడదు ఏసుక్రీస్తే తృణీకరింపబడ్డాడు ఏసుక్రీస్తు తృణీకరింపబడినంత మాత్రాన్ని నిజంగా తృణీకరింపబడిన వాడు కాదు ఆయన దేవుని కుమారుడే దేవుని కుమారుడు ఎప్పటికీ దేవుని కుమారుడే సిలువు మీద వేలాడుతున్నా దేవుని కుమారుడే గాడిదనెక్కి ఊరేగింపబడుతున్నా దేవుని కుమారుడే ఈరోజు నేను కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యం కొరకు నేను నిలబడినప్పుడు నేను భూమి మీద ఊరేగింపబడిన దేవుని కుమారుణ్ణే నేను భూమి మీద అందరి వలన నిందింపబడినా హింసింపబడిన దేవుని కుమారుణ్ణే వైద్యుడా నేను నీవే స్వస్థపరచుకును నన్ను కూడా అంటారా అంటే మీరు వాక్యాన్ని అర్థం చేసుకోలేదని అర్థం ఆనాటి గలలీలు వరే మీరు కూడా ఆలోచిస్తున్నారని అర్థం అయితే మీరు వాక్యమును నిజంగా అర్థం చేసుకుంటే వాక్యము వలన వాక్యపు ఫలాన్ని మీరు పొందాలి యోహాను సువార్త మొదటి అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాలలో కూడా యేసుక్రీస్తును గురించి చేవన్ రాయబడిందో ఒక్కసారి చూడండి యోహాను సువార్త ఒకటవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనములు నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగను గాని లోకమాయనను తెలుసుకునలేదు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు చూస్తారా నిజమైన వెలుగు లోకములోనికి వచ్చినప్పుడు ఆ వెలుగును మనుషులు గ్రహించగలిగారా కనీసం మొదట ఆయన స్వకీయులైన ఆయనను అంగీకరించగలిగారా లేదు ఆయనలో ఏమి జరిగిందో ఈరోజు దేవుని పిల్లలలో కూడా అదే జరుగుతుంది దేవుని కుమారులను చూచి మిగిలిన వారంతా ఏమని అపహసిస్తారు ఏమని అనుకుంటారు దేవుని వాక్యాన్ని ఎందుకు అంగీకరించలేరు ఇదిగో ఇదే చూస్తారు పై పైన ఆ పొరను చూస్తారు పై పైన ఆటంకాన్ని చూస్తారు మీరు దేవుని పిల్లలు అయితే దేవుని కుమారులైతే ప్రపంచంలో మీకు అడ్డు ఉండకూడదు కదా ప్రపంచంలో మీరు చెప్పిందే జరగాలి కదా అని వారు నిందిస్తూ అపహసిస్తూ ఉంటారు అయితే వారు దేవుని వాక్యమునకు దూరం అయిపోతున్నారన్న విషయం వారికి అర్థం కావటం లేదు నిజమైన వెలుగు యేసుక్రీస్తు ఆయనను కూడా లోకము ఏ విధంగా చూచింది అంగీకరించలేదు తృణీకరించింది కనీసం ఆయన స్వకీయులు కూడా ఆయనను అంగీకరించలేదు ఆయనను ఈ విధముగా పై పైన చూచిన వారే అంగీకరించకపోతే ఇక ఏ విధంగా నిత్యజీవాన్ని పొందుతారు చెప్పండి నిత్యజీవం అసలు వారికి దొరుకుతుందా పరలోకపు ఫలం వారికి దక్కుతుందా దక్కనే దక్కదు కదా వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని వైద్యునితో చెబితే ఓ రోగి నీవెప్పుడు స్వస్థపరచబడతావు నీకెప్పుడు స్వస్థత దొరుకుతుంది ప్రభువైన యేసుతో నీవు అలా చెబుతున్నావా దేవుని కుమారునితో అలా చెబుతున్నావా జాగ్రత్త పడు ముందు నీవు మరణావస్థలో ఉన్నావు కదా నిన్ను రక్షించటానికి దేవుని కుమారుడు భూమి మీదకు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వెంటనే ఆ వాక్యాన్ని స్వీకరించి దేవుని కొరకు నీవు బ్రతికి నీ బ్రతుకును దేవునికి అర్పణ చేసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడుగా ఉన్నావు కదా అలా కాకుండా ఇదిగో ఇది చేస్తే దేవుణ్ణి నమ్ముతాను అది జరిగితే దేవుణ్ణి నమ్ముతాను ఇది చేయమను అది చేయమను ఇలా ఎన్ని దేవునికి నీవు ఆజ్ఞలు ఇచ్చుకుంటూ పోతావు చివరికి నీవు అనుకుంటున్నావా చివరికి అలా దేవుని నిందిస్తూనే పాతాలానికి జారిపోతావు కనుక ఇటువంటి జీవన విధానం మంచిది కాదు ఇటువంటి ఆలోచన దృక్పథం మంచిది కాదు మీ ఆలోచనను మార్చుకోండి దానిని శుద్ధి చేసుకోండి దేవుని వాక్యం మీ వద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యమును ఎలాగూ స్వీకరించాలని ఆలోచన చేయండి ఆ వాక్యము కొరకు ఎలాగూ బ్రతకగలమా అని ఆలోచన చేయండి యేసుక్రీస్తు వారిని ఒకవేళ పై పైన చూచిన వారే ఆయనను తృణీకరిస్తే కనుక చివరికి ఏమవుతుందో తెలుసా ఆయనే మూలరాయి అవుతాడు ఆయనే మీకు రక్షకుడు ఆయనే మీకు దిక్కు ఆయననే మీరు తృణీకరిస్తే చివరకు ఎంత నష్టపోతారో తెలుసా అపస్థుల కార్యములు నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూడండి మీకు అర్థమవుతుంది అపస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవరి వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను మీరు నిషేధించారు యేసుక్రీస్తు ఏమీ చేత కాని మీరు యేసును నిషేధించారు కానీ ఆయన ముల్లో కాలకు అధిపతి అయిపోయేటప్పుడు ఆయనను సులువు వేశాము కదా ఆయన వలన మాకేం రక్షణ కలుగుతుంది ఆయనను ప్రక్కలో పొడిచాము కదా ఆయన వలన మాకేం రక్షణ కలుగుతుంది ఆయనను కొరడాలతో కొట్టాం కదా మాకేం రక్షణ కలుగుతుంది ఆయన వలన ఆయనకు ముండ్ల కిరీటం పెట్టాం కదా ఆయన మమ్మల్ని ఏం అనలేదు కదా అలా చేసినందువలన మాకేమీ కీడు కలగలేదు కదా మాకేమి రక్షణ కలుగుతుంది ఆయన వలన అనుకుంటున్నారా ఇప్పుడు ఆయనే మృతుల్లో నుండి తిరిగి లేచి ముల్లోకాలకు అధిపతి అయి నీకు రక్షణనివ్వాలంటే ఆయన మాత్రమే ఒక దిక్కుగా కనిపిస్తున్నాడు కనుక మీరు నిషేధించిన రాయి ఇప్పుడు మూలకు తలరాయి అయిపోయింది ఏం చేస్తారు ఏం చేస్తారు వైద్యుడా నీవే స్వస్థపరుచుకొనుమో అని వెనక్కిపోతారా అలా వెళ్ళిపోతే మీకు ఫలం దక్కుతుందా పాతాళానికి జారిపోవడమే కదా తరువాయి పరిస్థితి కనుక ఎప్పుడు అటువంటి ఉద్దేశంతో ఉండకండి దేవుడు దేవుని కుమారులకు అనుగ్రహించిన దానిని బట్టి వారు అద్భుతాలు చేస్తే చేస్తారు లేదా వారు శ్రమలు అనుభవిస్తారు కానీ వారు ప్రకటించిన జీవవాక్యం వలన నీవు రక్షణ పొందావా లేదా అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం ముఖ్యమైన విషయం జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రవక్త నుండి నీవేమి ఫలమును పొందుతున్నావు నీతిమంతుని నుండి నీవేమి ఫలమును పొందుతున్నావు ఏసుక్రీస్తు నుండి నీవేమి ఫలమును పొందుతున్నావు ఆయన వలన నీవేమి పొందగోరుతున్నావు నిత్య జీవమునా లేక ఇంకేదైనానా దేనిని పొందకోరుతున్నావు ఈరోజు దేవుని కుమారుడిగా నా నుండి మీరు ఏమి పొందకోరుతున్నారు నిత్య జీవమునా లేక మరి ఏదైనానా నాలో మీరు ఏమి చూడాలనుకుంటున్నారు ఏది మీకు అడ్డుగా ఉంటుంది దేవునిని మీరు తెలుసుకోవటానికి నాలో మీకు అడ్డుగా ఉండేది ఏంటి ఏదైనా ఒక ఆటంకమును ఏర్పరచుకొని నిత్య జీవానికి దూరం అయిపోతున్నారా అయితే దేవుని వాక్యం ఏవని హెచ్చరిస్తుందో తెలుసా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిపోతుంది మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామముననే యేసుక్రీస్తు నామముననే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి రక్షణ కలుగుతుంది కనుక ఆయనను తప్పకుండా మీరు తెలుసుకోవాలి ఆయనను గ్రహించాలి ఆయనను పోలి జీవించాలి అందుకే యేసు తన మాటలలో ఏమంటున్నాడో తెలుసా మత్తైసు వార్త అధ్యాయము నలభై నుండి నలభై రెండు వచనాలను చూడండి మత్తైస్సు వార్త అధ్యాయము నలభై వచనం నుండి నలభై రెండు వచనం వరకు మిమ్మను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలం పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకుని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఈ మాటలను గ్రహించారా యేసు చెప్పిన ఈ మాటలలో ఉన్న ఆంతర్యం తెలుసుకుంటున్నారా ఎవరైతే నా పేరిట ఇదిగో నేను పంపిన వానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో వారు తమ ఫలమును పోగొట్టుకొనరు నీవు ఒక ప్రవక్త అని చేర్చుకుంటున్నావా ప్రవక్త ఫలమును పొందుతావు నీతిమంతుడు అని నీతి చేర్చుకుంటున్నావా నీతిమంతుని ఫలమును పొందుతావు దేవుని వాక్యమును నీవు అంగీకరించటానికి ఒక ప్రవక్తను చేర్చుకోవాలి దేవుని వాక్యమును నీలో ప్రతిఫలింప చేసుకోవటానికి ఒక నీతిమంతుని చేర్చుకోవాలి అంతే తప్ప నీవు పై పై రూపాన్ని చూచి వారెందుకు భేదరికంలో ఉన్నారు వారెందుకు కష్టాల్లో ఉన్నారు వారెందుకు ఆపదలను ఎదుర్కొంటున్నారు అని నీవు ఒకవేళ ఆలోచన చేసుకొని వైద్యుడాని నీవే స్వస్థపరచుకొను అనుకుంటే నీవెప్పటికీ రోగిగానే ఉండిపోతావు ప్రవక్త ఫలము నీకు దక్కదు నీతి మంతుని ఫలము నీకు దక్కదు దిస్ ఈజ్ ఎ బేసిక్ పాయింట్ దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ పాయింట్ దేవుని వాక్యంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఇది చాలా మందికి ఇదే ఆటంకం చాలా మందికి ఇదే ఆటంకం దేవుని వాక్యం వినటానికి సందేహిస్తారు నిజంగా అతడు దేవుని కుమారుడైతే అతడు లోకంలో చాలా గొప్పవాడిగా ఉండాలి కదా నిజంగా అతడు దేవుని కుమారుడు అయితే అతని మాటకు అన్ని లోబడిపోవాలి కదా లోబడతాయి లోబడటాన్ని దేవుడు భవిష్యత్తులో చూపిస్తాడు యేసు తన శిష్యులతో ఏమంటున్నాడు మీరు ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు పన్నెండు సింహాసనముల మీద మీరు ఆసీనులై పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు అది మీ గొప్పతనం అంటున్నాడు ఎవరితో తన్ను వెంబడించిన శిష్యులతో అపస్తులతో వారు భూమి మీద ఒక చిన్న వారిగా కనిపించవచ్చు వారు చేపలు పట్టుకునే వారుగా సుంకు వసూలు చేసుకునేవారుగా చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారుగా కనిపించవచ్చు కానీ వారు మహోన్నతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని వెంబడించారన్న విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి అందుకే పేతురు వ్యవహానులు దేవాలయంలో ప్రవేశించిన తర్వాత పుట్టుకతో కుంటివాడైనటువంటి ఒకరికి కాళ్ళిచ్చినప్పుడు ఆ పరిస్థితిని చూచినటువంటి యూదులు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిసయులు వారి మాటలను వింటున్నప్పుడు విద్య లేని వీరు ఇంత గొప్ప మాటలను మాతో ఎలాగూ పంచుకొనగలుగుతున్నారు అని ఒక్కసారి వారిలో వారు ఆలోచన చేసుకొని వీరు యేసుతో ఉండినవారు కదా అందుకే అని నిర్ణయించుకుంటున్నారు ఒక నిర్ధారణకు వస్తున్నారు పేతురు వ్యవహానులు మా కళ్ళ ముందు నిలబడటానికే ధైర్యం సరిపోదు కదా వారు మాతో ఎంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అవును ఇంత పాండిత్యం వీరికి ఎలా వచ్చిందంటే ఇన్ని మాటలు వీరికి ఎలా వచ్చాయంటే యేసుతో కూడా ఉండినవారు లోకంలో వారు చిన్న దశలో చిన్న స్థాయిలో కనిపించవచ్చు కానీ వారికి దేవుడిచ్చిన ఘనత ఎంత గొప్పదంటే అది పరలోక ముందు మాత్రమే మనం చూడగలం నిత్య జీవ ముందు మాత్రమే మనం చూడగలం కనుక ప్రవక్త వలన మనము ఫలము అనుభవించాలి ప్రవక్త ఫలము మనం అనుభవించాలి నీతిమంతుని వలన నీతిమంతుని ఫలము మనం అనుభవించాలి ఆ విధమైన ఆలోచన కలిగి ఉన్నవారు మాత్రమే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు మిగిలిన వారంతా పై పై రూపాన్ని చూచి దేవుని వాక్యాన్ని ద్వేషించి దేవుని వాక్యానికి దూరమై పారిపోతారు పరలోకానికి రాలేక పాతాలానికి జారిపోతారు ప్రియులారా ఇలాంటి వారిని నేను నా జీవితకాలంలో చాలామందిని చూశాను ప్రారంభంలో దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నా దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకుని కొంతకాలం పాటు దేవుని సేవలో ఉండి ఆ తర్వాత చిన్న కష్టం చిన్న వేదన చిన్న ఇబ్బంది చూడగానే దేవుని వాక్యానికి అల్లంత దూరాన పారిపోయి మరలా మరెప్పుడు కనిపించకుండా పోయే పరిస్థితి వారిలో దాపురిస్తుందంటే దీనికి కారణం ఏమిటి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని నాతో వారు చెబుతున్నారన్నమాట ఇలాంటి పరిస్థితులు నీవు అనుభవించకుండా ఉండాలంటే దేవుణ్ణి వేడుకోవచ్చు కదా ఈ శ్రమ ఇబ్బంది వేదన కష్టము కలుగుకుండా దేవుణ్ణి అడగచ్చు కదా అని వారు నాకే పాఠం చెబుతున్నారనమాట కనుక వారు నీతిమంతుని ఫలము అనుభవించలేకపోతున్నారు వారు ప్రవక్త ఫలమును అనుభవించలేకపోతున్నారు అలాంటి వారికి నిత్యజీవమున దేవుడు ఎలాగో అనుగ్రహించగలడు చెప్పండి వారికి దేవుని వాక్యం అర్థమైందా వారు దేవుని కోసం నిలబడగలిగే పరిస్థితి ఉందా ఏ కారణము లేకుండానే ఏ కారణం చెప్పుకోకుండానే ఈరోజు దేవుని వాక్యానికి దూరం అయిపోతున్న వారు ఎందరో ఉన్నారు నిష్కారణంగా దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్న వారు ఎందరో ఉన్నారు అందుకే ఇలాంటి వారందరి మీద దేవుని ఉగ్రత పరలోకం నుండి బయలుపరచబడుచున్నది వారు అత్యంత మూర్ఖులుగా ఉండి అత్యంత అవివేకులుగా ఉండి వారు ఏమి చేయుచ్చున్నారో వారు ఎరుగక అమాయకులుగా ఉండి మహోన్నతమైన దేవుని ఫలమును వారు పోగొట్టుకుంటున్నారు పరిశుద్ధుడని పరిశుద్ధుని ఫలము నీతిమంతుడని నీతిమంతుని ఫలము ప్రవక్త అని ప్రవక్త ఫలము ఎవరైతే పొందుతారో వారికే నిత్యజీవం లేదు వైద్యుడాన్ని నీవే స్వస్థపరుచుకొనము నీవు అద్భుతాలు చేయి సూచక్రియలు చేయి అప్పుడు మాత్రమే మేము నీ దగ్గర ఉంటాము నీవు మాకు అన్నిటినీ కనుపరిచినప్పుడు నీ దగ్గర మేము ఉంటాము నిన్ను మేము కొనియాడతాము నీతో పాటు మేము నడుస్తాము నీ వలన మాకు మేలు జరగనప్పుడు మేము నిన్ను విడిచి వెళ్ళిపోతాము అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం పరిస్థితి ఇంకేమైనా ఉందా యేసుక్రీస్తును కూడా ఆనాడు జనసమూహములు అలాగే చేశారు కదా యేసు రొట్టెలు పంచిపెట్టినప్పుడు యేసును వెంబడించారు యేసు నిత్య జీవార్థమైన సంగతులు చెప్పినప్పుడు యేసును విడిచి వెళ్ళిపోయారు ఈరోజు కూడా ప్రజలు అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారండి దేవుని వాక్యంలో ఈ ప్రజల యొక్క పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందండి ఆనాటి దౌర్భాగ్యుల వల్ల ఈనాడు కూడా ప్రజలు ఉన్నారని నేను చూచినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుందండి అవును దేవుని వాక్యంలో రాయబడినట్టుగా అట్టివారు పాతాల లోకానికి జారిపోతారన్నమాట ప్రిలారా ఈ వాక్యమును వింటున్నటువంటి మీరైనా సరే ప్రవక్త ఫలమును పొందటానికి నీతిమంతుని ఫలమును పొందటానికి దేవుని వాక్య ఫలమును అనుభవించటానికి పై పై రూపములో మీరు దేవుని చూడకుండా దేవుని వాక్యము వలన మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనే ఏకైక ఉద్దేశ్యమును మాత్రమే మీరు కలిగి దేవుని కొరకు బ్రతికేవారైతే దేవుని చిత్తమును నెరవేర్చేవారైతే ఒక మంచి నిర్ణయంతో సుస్థిరమైన జీవితమును కలిగి యేసును వెంబడించండి నిత్య జీవానికి వారసులకండి మరొక మంచి పాఠం ద్వారా మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక తలలు వంచి కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఉన్నతమైన ప్రేమకు వందనములు తెలియజేస్తున్నాము తండ్రి మహోన్నతమైన మీ మాటల చేత మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రతి సందర్భంలోనూ మాకు కావలసినటువంటి సంగతులన్నిటిని మీరు బోధిస్తున్నారు నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆనాటి జన సమూహములు ఆనాటి స్వకీయులు ద్వేషించారు ఆయనను తెలుసుకోలేకపోయారు వైద్యుడా నేను నీవే స్వస్థపరచుకొనుము అని ఆయనను అపహసిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితులలో యేసు వారి చెడుతన మెరిగి వారి యొక్క దౌర్భాగ్యపు స్థితి నెరిగి వారిని గూర్చి ప్రకటించిన మాటలన్నిటినీ వ్రాయించినందుకు వందనములు తండ్రి అట్టివారుగా ఈ నీ మాటలు విన్నటువంటి వారు ఉండకుండా మీ యొక్క చిత్తము ఎరిగిన వారై మీ కొరకు బ్రతుకుటకు మంచి నిర్ణయం తీసుకునగలుగుటకు వారికి సహాయం చేయండి ప్రవక్త అని ప్రవక్త యొక్క ఫలము పొందువారుగా నీతిమంతుడని నీతిమంతుని యొక్క ఫలము పొందువారుగా వీరంతా ఉండగలుగుటకు మీ కృపా కనికరములు విరుగు తోడుగా ఉంచండి తండ్రి మీ క్షేమము మీ భద్రత మాకు కాపుదలగా దయచేస్తున్నందుకు మీకు మందరములు తెలియజేస్తావు మేము బ్రతికినంత కాలము మీ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారిని ధరించుకొని ఆయనను ప్రకటిస్తూ మా చివరి శ్వాస వరకు మీ చిత్తాన్ని నెరవేర్చుటలో జ్ఞానమును కలిగి ఉండటకు మీ యొక్క కృపకు కనికరమునకు ప్రేమకు పాత్రులము కాగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మీ కుమారుడైన ఏసుక్రీస్తు వారి నామము ద్వారా మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింపన్ను క్లిక్ చేయండి ధన్యవాదములు